వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు నిర్మాత దిల్రాజు. ఏదో ఒక రకంగా తనపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయని, అలాంటి తప్పుడు వార్తలు రాస్తే వెబ్సైట్లు తాటతీస్తానంటూ కాటుగా హెచ్చరించారు. వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానన్న దిల్రాజు తప్పుడు రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. సినిమా రిలీజ్ అవుతుంటాయి, రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు, 7-8 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు, మీకు ఇది అవసరమా? అంటే దిల్రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్కి వెళ్తాడు అనుకుంటున్నారా? తాత తీస్తా, చాలా రోజుల నుంచి ఒడికబడుతున్నాను, ఎందుకు 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 అని, సాఫ్ట్కి వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడాడా? మీకు ఎంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను ఈ స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, ఇంత 95% నన్ను ఇష్టపడతారు. 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా? వాళ్ళు ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు, సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది. మీ అందరికీ తెలుసు దిల్రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి గురించి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు, దిల్రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవరు చెప్పారా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవరు చెప్పారు? నీకు ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా తాత తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈరోజు నుంచి నేను ఊరుకోను.